ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కడపలో సిద్ధవటంలో ఒక సభ నిర్వహించి అక్కడ కూడా ఆ జిల్లాలో ఎవరైతే పాపం దుస్థితిలో ఒక నమ్మకం కోల్పోయి ప్రభుత్వం పైన ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబాలని ఆదుకున్నాం. విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకత్వం వహించాల్సిన తీరు ఇది కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. సమస్య ఏమైనా వస్తే మన సొంత మనిషి ఈరోజు ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గర పోయి మనకు కలిసి ఆపదలో ఉన్న మన కుటుంబాన్ని ఆదుకుంటారనే భావన వాళ్ళు కలుగుతుంది. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు. 46 మంది పులివెందులోనే ఆత్మహత్య చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉందో. 18వ తారీఖున సత్తెనపల్లిలో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించి ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలిచే విధంగా, జిల్లాలో కూడా మన రైతాంగం చాలా చితికిపోయింది, అసలు ఊహించలేని పరిస్థితి ఇది. ప్రాథమికంగా మాకు వచ్చిన లెక్కలు అంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి గత 3 నెలల నుంచి వాళ్ళు చేసిన కసరత్తు, అదేవిధంగా రైతు స్వరాజ వేదిక అనే ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎఫ్ఐఆర్ నంబర్తో సహా గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, దాంతో వీళ్ళు స్వయంగా ఆ ఇళ్లకు వెళ్ళి పరిశీలించి ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్ట్మార్టం రిపోర్ట్లు, కంప్లైంట్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత మాకు వచ్చిన లెక్క 281 మంది ఇప్పటి వరకు ఒక గుంటూరు జిల్లాలోనే. ఇది చాలా భయంకరమైన పరిస్థితి, ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లా ఆదర్శవంతంగా ఎంతోమంది రైతులు ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా పేరు సంపాదించారు. దేశవ్యాప్తంగా మన గుంటూరు జిల్లా రైతాంగం గురించి చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితుల నుంచి మనం ఈ విధంగా దిగిపోయామంటే చాలా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి ఈ సంఖ్య. మిర్చి రైతులు, పత్తి రైతులు వాళ్ళు ప్రాణాలు